మేనరికం భర్త, ఇద్దరు పిల్లలు, చక్కని సంసారం. కొద్ది రోజులకు మొగుడంటే మోజు తగ్గిందో, పరాయి పురుషుల మోజులో పడిందో కట్టుకున్న భర్తను కాదనుకుందే. విలాసవంతమైన జీవితం గడపాలనుకుందే. ఉన్నత చదువులు చదువుకుంటానంది. మొగుడిని నమ్మించింది. తల్లిదండ్రుల ఇంటికి చేరింది. కొందరితో ఫోన్లో, ఇంకొందరి మోజులో పడింది. మొగుడి కంటే చిన్నతనం నుంచి పరిచయం ఉన్న పరాయి యువకుడే కావాలనుకుందే. అందుకు అడ్డుగా ఉన్న బిడ్డలను కూడా వద్దనుకుందే. ఏడడుగులు నడిచిన భర్తను వద్దనుకుందే. అగ్నిసాక్షిగా కట్టిన తాలికి విలువలేదనుకుందే. చివరకు తాను నవమాసాలు మోసి కన్న ఇద్దరి బిడ్డలను కిరాతకంగా చంపేయాలనుకుందే. అంతే, తనలోని మానవత్వం మంటగలిసింది. ఓ పసిబిడ్డ పాలిట యమపాసమైంది. రాక్షసుల కన్నా దారుణంగా ప్రవర్తించింది. ఆలనా పాలనా చూడాల్సిన ఆ కసాయి తల్లి ఏడతిన్నర పసిపాప జీవితాన్ని చితిమేసింది. ఏ ఇబ్బంది వచ్చినా గుండెలమీద పెట్టుకుని చూసుకోవలసిన ఆ రాక్షసి ఊపిరాడకుండా చంపేసి తన గుండెలకే బండకట్టి అత్యంత దారుణంగా కర్కసంగా కాలువలో వేసేసింది. ఏమీ ఎరగని నంగనాచలా ఉయ్యాల్లో ఉన్న తన బిడ్డ కనబడడం లేదంటూ నానా హంగామా చేసి, నా పేరు అనుష, నేను గుర్రాల మడుగు సంఘంలో ఉంటున్నాను. మా బాబు పేరు హారిక. మా పాపకు వయసు 1.5 సంవత్సరము. రాత్రి 10, 10:30 అప్పుడు పనుకోబెట్టాము. 1:30 లేచినప్పుడు కూడా మా పాప ఉన్నింది. పొద్దున్నే లేచేసరికి మా పాప ఉయ్యాల్లో లేదు, బొమ్మల వరకే ఉన్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా ఈ అమానవీయ సంఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది. గత 3 రోజుల క్రితం నెల్లూరు నగరం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రాల మడుగు సంఘంకు చెందిన అనుషకు రాపూర్కి చెందిన సొంత మేనమామతో కొంతకాలం క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. తనకు సిటీ లైఫ్ అంటే ఇష్టం, జల్సాలంటే మహా ఇష్టం. తను ఎంఎస్సీ చేస్తానని భర్తను, అత్తమామలను ఒప్పించి గుర్రాల మడుగులోని పుట్టింటికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చాక తన స్వేచ్ఛకు అడ్డు లేకుండా పోయింది. అప్పటికే పలువురు వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉన్న ఆమె హైదరాబాదుకు చెందిన తన చిన్ననాటి స్నేహితుడితో పీకల్లోతు వ్యామోహంలో కూరుకుపోయింది. అతడితో కలిసి తిరిగింది. రోజూ ఫోన్లో చాటింగ్, వీడియో కాల్స్ తో బిజీగా ఉండేది. పెళ్లి చేసుకోవాలని కోరింది. అందుకు అతడు తన ఇద్దరు బిడ్డలు లేకుండా అయితే చేసుకుంటానని తెగేసి చెప్పడంతో పెద్ద బిడ్డను తండ్రి వద్ద వదిలేసి ప్రతిదానికి అడ్డున్న ఏడాదిన్నర చిన్నపాపను చంపేయాలనుకుంది. 3 రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో తన ఏడాదిన్నర చిన్న కుమార్తెను ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఓ బండరాయిని తన శరీరానికి చుట్టి పక్కనే ఉన్న సర్వేపల్లి కాలువలో పడేసింది. మళ్లీ వెంటనే తన 3 ఏళ్ల బిడ్డను కూడా మట్టుపెట్టాలనుకుంది. ఆ సమయంలో ఇంట్లో అలికిడి కావడంతో ఊరుకుంది. ఉదయాన్నే లేచి ఉయ్యాల్లో ఉన్న తన కుమార్తె కనపడ్డం లేదంటూ నానా యాగి చేసింది. ఏడుపులు పెడబొబ్బులు పెట్టింది. అందరూ నిజమే అనుకున్నారు. కన్నతల్లి ప్రేమ ఇలాగే ఉంటుందన్నట్లు నమ్మించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా విచారించడంతో ఆమెపైనే సందేహం కలిగి అదుపులోకి తీసుకుని మళ్లీ తమదైన స్టైల్లో విచారించడంతో అసలు విషయాన్ని కక్కేసింది. తన కుమార్తెను తానే చంపేశానని ఒప్పుకుంది. దాంతో మంగళవారం అర్ధరాత్రి దాటాక సర్వేపల్లి కాలువలో బిడ్డను వెలికితీశారు. ఈ ఘటనతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశమైంది. బంధువులు, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మానవత్వం లేని ఆ కసాయి తల్లికి తగిన శిక్ష పడాలని కోరుతున్నారంట. Hehehehe